నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం జంగాలపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ పాలం వెంకటమ్మ అధ్యక్షతన మంచినీటి ట్యాంకు వద్ద ఉన్న అపరిశుభ్రత, పూడిక పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు మంజూరు కాక పారిశుద్ధ్య కార్మికులు పనులు చేపట్టలేదని, ప్రత్యేక కూలీలతో పనులు చేపడుతున్నామని సర్పంచ్ ప్రతినిధి శ్రీనివాసులు తెలిపారు. పూడిక పనులు ముగిసిన వెంటనే గ్రామ ప్రజలకు అంటువ్యాధులు సోకకుండా బ్లీచింగ్, పిచికారీ చేయిస్తామని చెప్పారు. జంగాలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి శ్రీనివాసన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ట్యాంకీ దగ్గర ఉన్న జంగాలపల్లి హరిజన వాళ్ళు ట్యాంకీ దగ్గర మంచినీటి ట్యాంకీ దగ్గర ఉన్న ఈ గలి మీడియా నుంచి మా దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించి ఈ మొత్తము పారిశుద్ధ్య పనులు చేపిస్తున్నాము. అలాగే మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతామని, ఎలాంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ పంచాయతీలో అన్ని విధాలుగా ఆదుకుంటాము. కార్మికులకు కూడా సుమారుగా సంవత్సరం 2 ఏళ్ళ నుంచి జీతాలు కూడా రావట్లేదు, అందుకే వాళ్ళు పనులకు రావట్లేదు. వాళ్ళ ప్లేస్లో వీళ్ళు మేము వేరే కొత్త వాళ్ళను డబ్బులు ఇచ్చి మేము వాళ్ళ చేత పని చేపించుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.